శతాబ్దాలుగా రైతాంగానికి వెన్నుముకల నిలిచిన చెరువులు కుంటల పునరుద్ధరణకు నడుం కట్టింది సర్కార్. చెరువులపై సర్వే నిర్వహించిన ప్రభుత్వం వాటిపై సమగ్ర నివేదిక తయారు చేసింది. సర్వేలో భాగంగా తక్షణమే పూడికలు మరమ్మతులు చేయాల్సిన చెరువులను గుర్తించారు అధికారులు. వీటి మరమ్మతులకు బడ్జెట్లో నిధుల కేటాయింపుపై కసరత్తులు ప్రారంభించింది సర్కార్. రాష్ట్ర వ్యవసాయ రంగానికి ఆయుపట్టు లాంటి చెరువులపై దృష్టి పెట్టింది సర్కార్. చెరువుల స్థితిగతులపై సర్వే చేసిన అధికారులు నివేదికను సిద్ధం చేశారు. కరీంనగర్ జిల్లాలో 5503, వరంగల్లో 4268, నల్గొండలో 4632, ఖమ్మంలో 2751 చెరువులకు మరమ్మతులు ఉన్నట్లు గుర్తించారు. ఆదిలాబాద్లో 6652, రంగారెడ్డిలో 2700, మహబూబ్నగర్లో 6055, నిజామాబాద్లో 1988, మెదక్లో 6400 చెరువులకు 182 కుంటలకు పూడికలు తీయాలని గుర్తించారు. చిన్ననీటి పారుదల శాఖ క్షేత్రస్థాయి అధికారులతో ఈ నెల 24న వర్క్షాప్ నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్. ఈ సమావేశంలో చెరువుల పునరుద్ధరణపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. వచ్చే ఏడాది వర్షాకాలం నాటికి చెరువుల మరమ్మతులు పూర్తి చేసి సాగు తాగునీరు అందించేందుకు చెరువులను సిద్ధం చేయాలని భావిస్తోంది సర్కార్. సర్వే లెక్కల ప్రకారం వచ్చే బడ్జెట్లో చెరువుల మరమ్మతులకు కేటాయింపులు చేయనుంది ప్రభుత్వం. ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాను ఓ సర్కిల్, నియోజకవర్గాన్ని సబ్ డివిజన్ గా మార్చింది. దీంతో చెరువుల పునరుద్ధరణ సులభతరం చేసేందుకే నిర్ణయం తీసుకుంది.